హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ ఆజే మహా రాజమహేంద్రవరం, లలిత కళలకు పుట్టినిల్లు. సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటి రాజమహేంద్రవరం గలగల పారే గోదావరి ఎంత ప్రసిద్ధో మీ అందరికీ తెలిసింది. అలాగే మన రాజమండ్రికి రోజ్ మిల్క్ కూడా అంతే ప్రసిద్ధిగాంచింది. ఈ విషయం రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్న ఫుడ్ లవర్స్ అందరికీ కూడా తెలిసిందే. గత 7 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా తనదైన శైలిలో తన స్టైల్లో ఆహార ప్రియులను అలరిస్తూనే ఉంది మన రాజమండ్రి రోజ్ మిల్క్ పాయింట్. మరి ఆ అలరింపులో, ఆ కవ్వింపులో, ఆ ఎమ్మి టేస్ట్ లో అసలు ఏం రహస్యం దాగుంది? ఆ సీక్రెట్ మనం ఈ రోజు రివీల్ చేయబోతున్నాం. అసలు ఆ టేస్ట్ రావడానికి రోజ్ మిల్క్ కి వాళ్ళు యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటి? పదండి, ఇవన్నీ వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ మూవ్. ఇదేనండి రాజమండ్రి మెయిన్ మార్కెట్, కోటగుమ్మం సెంటర్. కోటగుమ్మం రాజమండ్రి అంటే షాపింగ్ కి అడ్డ అనే చెప్పచ్చు. ఇక్కడ 10 రూపాయల వస్తువుల నుంచి 10 లక్షల వరకు ఏ ఐటమ్ అన్నా మనకి అవైలబిలిటీ ఉంటుంది, అది కూడా హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో. మరి రాజమండ్రి కోటగుమ్మం జంక్షన్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది మన రాజమండ్రి రోజ్ మిల్క్ పాయింట్. మరి ఆ పాయింట్ లో ఏముంది, అసలు ఆ సీక్రెట్ ఏంటి, మనం తెలుసుకుందాం. చలో నేనైతే చాలా బాటిల్స్ అప్పుడప్పుడు వచ్చి పట్టుకెళ్తూ ఉంటాను. ఆ మిక్సింగ్ తెలియక టేస్ట్ అనేది వచ్చేది కాదు నాకు. నేను వంశీగారిని అడిగాను, సీక్రెట్ అయితే చెప్పేశారు. ఏం లేదండి, చాలా ఈజీ. ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెష్ క్రీమ్ ఫ్యాట్ ఉన్న గేదె పాలు తీసుకోవాలి. వాటిని బాగా వరగకాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆ చిల్డ్ మిల్క్ ని తీసుకుని ఐస్ క్యూబ్స్ కలిపి వాళ్ళిచ్చిన రోజ్ సిరప్ ని మిక్స్ చేయండి. అంతే, సేమ్ టేస్ట్ ఖచ్చితంగా రాకపోతే నన్ను అడగండి. సో సీక్రెట్ అయితే తెలిసిపోయింది కదా. వీళ్ళు కూడా యూజ్ చేసే ఫార్ములా ఇదే. క్రీమీ టెక్స్చర్ ఉన్న ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెష్ గేదె పాలు, అది కూడా వాళ్ళ డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చిన పాలు మాత్రమే యూజ్ చేస్తారంట. మరి పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఫెస్టివ్ సీజన్స్ కావచ్చు, ఆ సీజన్ ఈ సీజన్ అనే మాటే లేదు. సీజన్ తో సంబంధం లేకుండా సెన్సేషనల్ సేల్స్ ఇస్తున్న మన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ మాత్రమే. ఈ రోజ్ మిల్క్ తాగకుండా వెళ్ళలేమండి, అంత బాగుంటుందండి టేస్ట్. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి, నేను టేస్ట్ అందే అండి. ఒకదాని నుంచి ఒకటి ఉంటుందండి. 25 ఇయర్స్ నుంచి వస్తున్నాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఇక్కడ నుంచి పార్సిల్ కూడా తీసుకెళ్తుంటాం. సేమియా ఉంటుందండి, కోవా ఉంటుంది, రోజ్ మిల్క్ అండి. మిక్స్ చేసి ఇస్తుంటారు, దాని నుంచి ఒకటి బాగుంటుందండి. యాక్చువల్గా మెయిన్ ఒకటి ఎప్పుడు వచ్చినా మేము రోజ్ మిల్కే తాగుతాం. అంటే ఇందులో 3 ఫ్లేవర్స్, కోవా అండ్ రోజ్ మిల్క్, సేమియా కోవా సూపర్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎవరు వచ్చినా మేము ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తాం, ఇంకెక్కడ ఉండదు. నాకు తెలిసినంత వరకు రాజమండ్రికి ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం విజిట్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడైతే కోవా సేమియా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, కానీ ఈ రోజ్ మిల్క్ అయితే చాలా బాగుంది. మేము ఏలూరు నుంచి రీసెంట్ గా రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం. రోజ్ మిల్క్ ఫేమస్ అంటే ఇక్కడికి వచ్చాం 73 ఇయర్స్ బట్టి ఉందంటే చాలా బాగుంది అండి. కోవా ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, నాకైతే ఈ కోవా చాలా బాగా నచ్చింది. మేము కానీ మా స్నేహితులు కానీ బంధువులు కానీ మాదంతా ఈ సరౌండింగ్ ఏరియా, మేము ఎక్కడికి పొరుగురు వెళ్ళినా రోజ్ మిల్క్ అంటేనే ఒక బ్రాండ్ ఉంటుంది. మేము మీరు ఎక్కడ రాజమండ్రి అంటే, నేను ఈవెన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కడ రాజమండ్రి మెయిన్ రోడ్ అంటే, రాజమండ్రి మెయిన్ రోడ్ అంటే అంటే అడుగుతారు. అలా రోజ్ మిల్క్ బాగుందంటే వాళ్ళు ఉన్నారండి ఇంకా నన్ను అడుగుతారు. అలా చాలాసార్లు, నాట్ వన్ ఆర్ టూ, చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి అంటే మా ఫాదర్ కానించి మా అన్నయ్యలు కానించి ఈ రోజ్ మిల్క్ షాప్ రన్ అవుతుంది అంటే వీళ్ళకి రాశారు ఇక్కడ 73 సంవత్సరాలని మా ఫాదర్ వాళ్ళందరూ కూడా. తర్వాత మాకు తెలుసున్నా కానించి మేము తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా వచ్చి ఏదో రోజ్ మిల్క్ ఈ షాప్లో ఏదో ఒకటి తాగుతాం. అలాగే మా బంధువులు ఎవరు వచ్చినా మేము చాలా గొప్పగా చెప్పుకుంటూ ఆ బంధువులు తీసుకొచ్చి ఇక్కడ రోజ్ మిల్క్ కానీ సేమియా కానీ ఇక్కడ ఏ ఐటమ్స్ అంటే అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తాం. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మా ఫోన్ చేసి చాలా బాగుందండి, ఎక్కడ దొరకలేదు అని కూడా చెప్తారు. రామచంద్రరావు అని వాళ్ళ ఫాదర్ కాకుండా, వాళ్ళ ఫాదర్ మాకు పరిచయం లేదు, ఆయన మేము చూడలేదు. మన రాము అంటే వీళ్ళ బ్రదర్ రాము, ఈయన కూడా మాకు స్నేహితులు అవడం కూడా మేము చాలా గర్వపడతాం. ఫైనల్లీ నేను టేస్ట్ చేస్తాను. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా టేస్ట్ చేస్తూనే ఉంటాను నేను.
నాకు సేమియా ప్లస్ కోవా మిక్సింగ్ రోజ్ మిల్క్ బాగా నచ్చింది. ఇది చాలా టమ్మీ ఫీల్ అయినట్టు అనిపిస్తుంది, ఎనర్జీని కూడా ఇస్తుంది. రోజ్ మిల్క్ అనేది డ్రింక్ అండ్ కోవా కూడా తినడానికి బాగుంటుంది, బట్ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే అది నచ్చుద్ది. నాకైతే సేమియా ప్లస్ కోవా మై ఫేవరెట్. సో చూసారుగా రాజమండ్రి రోజ్ మిల్క్ అనే బ్రాండ్ ఎలా వచ్చింది, ఎంత కష్టం దాని వెనక ఉంది, ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి, ఆ టేస్ట్ రావడానికి వాళ్ళు చేసే కృషి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మీరు కూడా ఖచ్చితంగా రాజమండ్రి విజిట్ చేసినప్పుడు రోజ్ మిల్క్ ని ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇందులో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవి 3 కూడా ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిందే. సో ఇదండి ఈరోజు సుమన్ టీవీ మహా అందిస్తున్న రోజ్ మిల్క్ వ్యూస్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మహా సైనింగ్ ఆఫ్.